రాజధాని అమరావతిలో నిర్మించు తలపెట్టిన పరిపాలనా నగరం తుది డీజైన్లను మరో 2 వారాల్లో నార్మన్ పోస్టర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించనుంది. అమరావతి పరిపాలనా నగర రూపకల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా అధికారులు, నార్మన్ పోస్టర్ ప్రతినిధులు దాదాపు ఏకాభిప్రాయానికి ఒక అవగాహనకు వచ్చారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో నార్మన్ పోస్టర్ ప్రతినిధులు రూపొందించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. దీనిపై నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి పలు మార్పులు చేర్పులు చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా వివిధ నిర్మాణాలు రాజధానికి తలమానికంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన హైకోర్టు భవనం అంతగా ఆకట్టుకోవడం లేదని, దానిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణాన అంబేద్కర్ విగ్రహం ఉండేలా చూడాలని నిర్దేశించారు. వీటికి నడుమ అమరావతి నగరమంతా వీక్షించేలా అత్యంత ఎత్తులో ప్రత్యేకంగా టవర్ నిర్మించాలని నిర్ణయించారు. సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాలు పక్కపక్కనే ఉండాలని, వాటికి అభిముఖంగా నివాస సముదాయాలు రావాలని ముఖ్యమంత్రి అన్నారు. పరిపాలనా నగరంలో పూర్తిగా ప్రభుత్వ సొత్తు అని, ప్రైవేటు వాసులకు ఎక్కడ చోటు లేదని చెప్పారు. అన్ని రకాల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా అత్యంత అద్భుతంగా ఒక భవనాన్ని ప్రస్తుతం నిర్ణయించిన కన్వెన్షన్ సెంటర్ సమీపంలోనే నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు. శాసనసభ, శాసన మండలికి మధ్యలో సెంట్రల్ హాల్ ఉండాలని అన్నారు. నగరానికి రెండు వైపులా అతిపెద్ద పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. బీఆర్టీ, ఎంఆర్టీ, ఈ1 వేల గురించి ముఖ్యమంత్రి నార్మన్ పోస్టర్ ప్రతినిధి వివరించారు. ఒకవైపు పరిపాలనా భవంతులు, మరోవైపు సాధారణ ప్రజానీకం సందర్శించేలా కన్వెన్షన్ సెంటర్, సాంస్కృతిక భవనం, ఎగ్జిబిషన్ సెంటర్, వాణిజ్య కూడలి, పార్కులు ఉండాలంటూ తన ఆలోచనలను నార్మన్ పోస్టర్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. పరిపాలనా నగరంలో నిరంతరం నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని, జస్టిన్ సిటీకి పక్కనే మరో నగరానికి చోటు కల్పించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు నివాస సముదాయాలపైనే చర్చ జరిగింది. రాజ్భవన్కు సమీపంలోనే ముఖ్యమంత్రి నివాస భవనం రానుంది.